రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు నోటిఫికేషన్ రాబోతుంది. ఇక నామినేషన్ల పర్వం కొనసాగనుంది. మార్చి 14వ తేదీ రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ కూడా జరగబోతుంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో వెళ్తున్నారు. కాకపోతే నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గానికి చాలా పోటీ ఉన్నట్లా ఖచ్చితంగా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే కనిపిస్తుంది. ఇక రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ సంబంధించి టీఆర్ఎస్ మాత్రం అధికారికంగా ఇంతవరకు అభ్యర్థిను ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలో గత 2 నెలలుగా కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కంటెస్ట్లో ఉన్నటువంటి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాజు గారు ఏ విధంగా ప్రచారంలో ఉన్నారు, ఆయన దృష్టికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా ఈ పిఆర్సి సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు వేస్తాన్న 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, ఎలాంటి సమస్యలు దృష్టికి వస్తున్నాయి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 2 నెలల నుంచి దాదాపు మీరు పట్టభద్రులను కావచ్చు, ఉద్యోగులను, పెన్షనర్లను, ఉపాధ్యాయులను కలుస్తున్నారు, ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఎందుకంటే పిఆర్సీ ఆలస్యమైంది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారు, డిసెంబర్లోనే ఫైనలైజ్ చేస్తామన్నారు, ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా. చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది అలా పట్టభద్రుల్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిఆర్సి అనేది ఒక ప్రధాన సమస్య. ఇంత తక్కువ ఫిట్మెంట్ 78 నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అది ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తికి మూల కారణమైంది. ఇప్పట్లో ఫిట్మెంట్ పెంచుతారనే ఆశ కూడా కోల్పోయి ఉన్నారు. ఉపాధ్యాయుల్లో అదనంగా ఇంకో సమస్య ఏంటంటే ఈ ఫిట్మెంట్ పిఆర్సి కోసం వాళ్ళు, మెరుగైన ఫిట్మెంట్ కోసం వాళ్ళు ధర్నాలు దీక్షలు చేసినందుకు గాను ప్రభుత్వం కొంత అక్కస్తో ఉంది. వాళ్లను మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థలో పంపుతామని కానీ లేకపోతే సెలవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫిట్మెంట్ అవసరం లేదనే వాదనలు తీసుకురావటం పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇది సరియైన దృక్పథం కాదు. మేము కూడా అందరిలాగానే ఉద్యోగస్తున్నాం. వారికి అందరికి ఇచ్చినట్టే మాకు కూడా పెరుగుతున్న ధరలను బట్టి, విద్యార్హతలను బట్టి ఇవ్వాలి తప్ప ఈ మిగతా అంశాలన్నింటినీ ఇదివరకే పరిగణలోనికి తీసుకున్నారు. పిఆర్సి వాటిని దృష్టిలో పెట్టుకొని వేతనాలను జీతభత్యాలను నిర్ణయించింది కాబట్టి వాటి గురించిన ప్రత్యేకమైన ఆలోచన ఏదైతే గవర్నమెంట్ చేస్తున్నదో అది సరియైంది కాదు, న్యాయసమ్మతం కాదనే మాట కూడా వారందరిలో ఇవాళ చాలా బలంగా ఉంది. ఇక నిరుద్యోగుల్లోనేమో ఉద్యోగాలు ప్రకటన రావటం లేదనే అసంతృప్తి ఉంది. మొత్తం మీదనే ఒక అసంతృప్తి ప్రజల్లో మనం చూస్తున్నాం. ఇటువంటి కష్టం ఇదివరకు ఎన్నడూ మాకు రాలేదు, ఇటువంటి పాలన కూడా మేము ఎన్నడూ చూడలేదనే మాట ఇవాళ ప్రజలు ప్రధానంగా చెప్తా ఉన్నారు. మొత్తంగా గమనిస్తే ఏంటంటే బతుకు తెరువు ఇదివరకే దెబ్బతిన్నదంటే కోవిడ్ తో ఇంకా అది విధ్వంసమైంది. ప్రత్యేకించి ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు కానీ, ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న వాళ్లకు జీతాలు అవి రాక వాళ్ళు కుటుంబ పోషణ కూడా భారమై వాళ్ళు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందరు కూడా, ఈ వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారండి. మొత్తం మీదనైతే పట్టభద్రుల్లో చూస్తే ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం పట్ల సానుభూతి కానీ, ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా కానీ లేరు. సార్, ముఖ్యంగా ఉపాధ్యాయుల మీద ఎందుకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కక్ష కట్టినట్టు కనిపిస్తుంది? ఎందుకంటే ఒక లీక్ అయితే ఇచ్చారు, ఉద్యోగులను ఉపాధ్యాయులను వేరు చేయాలి, 200 నుంచి 210 రోజులు మాత్రమే టీచర్లు పనిచేస్తారు, వాళ్ళ మీద పని ఒత్తిడి ఉండదు కాబట్టి వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళ స్థానిక సంస్థల్లో గతంలో 73 రాజ్యాంగ అధికరణ కింద వాళ్ళు అక్కడే ఉన్నారు, అందులోకే తీసుకెళ్లారని ఒక లీక్ అయితే ఇచ్చారు. దీని మీద ఉపాధ్యాయులు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు మాకు సెలవులు ఉన్నాయి కాబట్టి మాకు ఎర్న్ లీవ్స్ మాకు తక్కువ ఉంటాయి. అందరికి 30 దాకా ఉంటే మాకు 4-5 ఉంటాయి, 4 ఎర్న్ లీవ్స్ ఉంటాయి. ఆ వ్యత్యాసం దాని వల్లనే ఏర్పడింది. సెలవులు ఉన్నాయి కాబట్టి మాకు తక్కువ ఇయల్స్ ఉంటాయి. దాన్ని గుర్తించి ఆల్రెడీ జీతభత్యాల్లో ఒక వ్యత్యాసాన్ని తీసుకొచ్చిండ్రు కదా, ఇంకేంది అంతకంటే ఎక్కువ దాని గురించిన చర్చ ఎందుకు అనేది ఒకటి. రెండు, సెలవులు అనేవి విద్యార్థులకే కానీ మాకు కాదు కదా అనే మాట కూడా ఉపాధ్యాయులు అంటున్నారు.
విద్యార్థులు సెలవు ఇంటి వద్ద ఉండేది వాస్తవమే, కానీ మేము పేపర్లు దిద్దుతాము, ఆ పనంతా మాకుంటుంది. పైగా ఇంకో పని కూడా టీచర్లకు ఏముంటదంటే ఈ బడిబాట కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. మేము ఈ సెలవుల్లో కూడా ఎక్కువ రోజులు మేము పని చేస్తుంటాం, మాకుండే సెలవులు కొద్ది మాత్రమే ఉంటాయి. ఆ మేరకు గవర్నమెంట్ వాళ్ళకి ఇయ్యలు ఇచ్చింది, మాకు ఇవ్వట్లేదు కదా, ఆ వ్యత్యాసాన్ని గుర్తించారు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే ఉపాధ్యాయులకు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో న్యాయం జరగట్లేదు, అసలు జరగలేదు, జరగకనే ఆ జీతాలు కూడా సకాలంలో చెల్లించకపోవటంతో అప్పట్లో చాలా పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాలన్నింటి వల్లనే ఇవాళ ప్రభుత్వము చివరాఖరికి వాళ్ళను కూడా ప్రభుత్వ విభాగ ఉద్యోగులుగా ప్రభుత్వము నేరుగా జీతాలు చెల్లించే బాధ్యతను తీసుకున్నది. ఇవాళ స్కూళ్ళ నిర్వహణకు స్కూలు సౌకర్యాలకు సంబంధించిన బాధ్యత పంచాయతీరాజుకి ఇవ్వచ్చేమో కానీ మిగతా అంశాలను అంటే ఉద్యోగులను మళ్ళీ పంచాయతీ వ్యవస్థ తీసుకురావటం సమంజసం కాదు అని చుక్కారామయ్య లాంటి పెద్దలు కూడా ఆ మాట వాళ్ళు అన్నారు నేను అడిగినప్పుడు. ఇది నిజంగా కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నది కేవలం ఒక కక్షపూరితంగా వివక్షపూరితంగానే ఉన్న తప్ప మమ్మల్ని మిగతా ఉద్యోగుల వల్లే చూడట్లేదు. భారత రాజ్యాంగం ప్రకారం మేమందరం కూడా ఉద్యోగులమే. ఆ ఉద్యోగులందరినీ ప్రభుత్వం వారందరితో కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి, చట్ట పరిధికి లోబడి వ్యవహరించాలి తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు అనే మాట ఇవాళ ఉద్యోగస్తులు గుర్తు చేస్తున్నారు. ఆ చట్టం ప్రకారం మేము ఏదన్నా తప్పు చేస్తే మమ్మల్ని అడగండి, మేము జవాబుదారీతనంతోనే పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప మా మీద కక్షపూరితంగా చట్టానికి అతీతంగా వెట్టి కార్మికులను చూసినట్టు, జాగీర్దార్ దగ్గర మరి కౌలు రైతులను చూసినట్టుగా మీరు చూడటానికి వీల్లేదు. అది ప్రజాస్వామిక సమాజాల్లో, రాజ్యాంగబద్ధమైన సమాజాల్లో అది అంగీకారం కాదు అనే మాట ఉపాధ్యాయులు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల ఉన్న వివక్షపూరిత ధోరణిని విడనాడాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సార్, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు, జేఏసీ చైర్మన్ గా పనిచేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు దాదాపు ఖమ్మం, నల్గొండ, వరంగల్ మూడు జిల్లాలు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి మీ పత్రికల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే జేఏసీల గతంలో వివరించిన వాళ్ళు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, లేదంటే ఉద్యోగులు పెన్షనర్లు కావచ్చు, మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా ఎక్కడ పోయినా కానీ చాలా అప్యాయంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. చాలా ఏళ్ళు కలిసి పనిచేసినాం కదండి, వాళ్ళు విద్యా మహాసభలు పెడితేనే వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో భాగంగా కలిసి పోరాటాలు చేసినాం. ఎక్కడ పోయినా పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. అప్పుడు వచ్చారు సార్ మీరే సదస్సుకని, అప్పుడు జేఏసీలో ఉండగా అందరం కలిసి చేసిన కార్యక్రమాలను గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఉద్యోగుల కోసము చేసిన అనేక అనేక అంశాలను, మేము లేవనెత్తిన అంశాలను కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఖచ్చితంగా మా సమస్యలను లేవనెత్తగలుగుతారనే విశ్వాసం ఉంది, అందుకే మీకు మద్దతు ఇస్తామనే మాట. నిరుద్యోగుల్లో కూడా అదే విషయం, ఎందుకంటే జేఏసీగా చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికి కూడా గుర్తున్నాయి. అందువల్ల ఎక్కడ పోయినా పరిచయం అవసరం లేదు, పోగానే ఎవరో ఒకరు పాత పరిచయస్తులు ఉంటున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇక చాలా సార్లు కలిసినాం కాబట్టి సానుకూలంగా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. పోయిన చోట చాలా అసలు కొన్ని మంచి అనుభవాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వస్తారు ఎన్నో రోజుల తర్వాత కలవటంతో గట్టిగా ఆలింగనం చేసుకొని చాలా ఒక ఆప్యాయతను ప్రదర్శించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఒక అద్భుతంగా నాకు అనిపించింది. ఎక్కడ పోయినా నాకు అనిపించింది ఏంటంటే ఈ టిఆర్ఎస్ పాలనలో న్యాయం జరగకపోవటంతో ఈసారైనా అందరం కలిసి మనం ఒక న్యాయాన్ని సాధించడానికి ఏకోన్ముఖులమై సాగుదామని ఒక దృక్పథం ఇవాళ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు కానీ రైతుల్లో కానీ వ్యక్తమవుతున్నారు. సరే, ఇప్పుడు పల్లా రాజశేఖరరెడ్డి గారు 113,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఏమో 50,000 ఉద్యోగాలు అంటున్నారు. అయితే టీఎస్పీఎస్సీ అధికారిక ప్రకటించింది అయితే 36,000, 116,000 కనుక ఇవ్వకపోతే నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయనని నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆయన వాస్తవానికి మాట కట్టుబడి ఉంటే పోటీ నుంచి ఉపసంహరించుకోవాలి. 130,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారండి. చాలా విచిత్రం ఏంటంటే ప్రమోషన్లను కూడా కొత్త ఉద్యోగాల కింద లెక్క చూస్తున్నారు. అది ప్రపంచంలో ఎక్కడ ఉంటది అనండి ఎవరికని చెప్తే నవ్విపోతారు. ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే కూడా వారిని కొత్త ఉద్యోగాల కల్పన కింద చూపిస్తున్నారు. ఇది చాలా అన్యాయంగా ఆయన తప్పు లెక్కలు తెచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి టిఎస్పిఎస్సి భర్తీ చేసిన 35-36,000 అది వాళ్ళు ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు. ఇక పోలీసు ఉద్యోగాలు అవి తీసుకుంటే సుమారు 77,000 ఉద్యోగాలు భర్తీ అయినాయండి, అంతకు మించి కాలేదు. చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే అసెంబ్లీలో ప్రకటన చేశారు 107,000 ఖాళీలు ఉన్నాయి సంవత్సరంలోగా భర్తీ చేస్తామని. మళ్ళీ తర్వాత ఇంకో సంవత్సరానికి అన్నాడు, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అవి కూడా త్వరలో పూర్తయిపోతాయి అన్నాడు. ఇప్పటి వరకు కూడా 77,000 భర్తీ అయినాయి. మీరన్న 107,000లో ఇంకా 33,000 మిగిలే ఉన్నాయి. కాబట్టి ఈ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. వాస్తవానికి వాళ్ళ టిఎస్ మన పిఆర్సి చెప్పిన లెక్క ప్రకారం 191,000 ఖాళీలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు భర్తీ కావాలి? క్యాలెండర్ ఒకటి విడుదల చేయమంటే దానిపై 6 ఏళ్లుగా మేము అడుగుతూనే ఉన్నాం. పిల్లలకు సౌకర్యంగా ఉంటది క్యాలెండర్ విడుదల చేయమంటే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. చాలా ప్రభుత్వము ఈ కేవలం 30 మంది కాంట్రాక్టర్ల కోసమే తప్ప వాస్తవానికి విద్యార్థులు యువకులు వీళ్ళ విషయంలో యువతుల విషయంలో ఆలోచించే ఒక దృష్టి పెట్టే ప్రయత్నం కూడా చేస్తలేదు. వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కనీసం ఒక ప్రయత్నం కూడా వాళ్ళ వైపు నుంచి కనబడటం లేదు. ఎంతసేపటికి కాంట్రాక్టర్లు ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ పేరుతో భారీగా వాటి ఖర్చును పెంచాలి, ఆ పెరిగిన ఖర్చుతో టెండర్లు ఇవ్వాలి. ఇది గవర్నమెంట్కు ఉన్న ఆలోచన తప్ప ఈ ఉద్యోగాల విషయంలో వాళ్ళకి అస్సలంటే అస్సలు పట్టింపు లేదు. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఎందుకంటే వరంగల్ ఖమ్మం నల్గొండ సంబంధించి అధికార టీఆర్ఎస్ నుంచే కాకుండా ఇండిపెండెంట్ కూడా చాలా మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. సో ఇంతమంది టఫ్ ఫైట్ నడుస్తుంది కదా, దాదాపు అందులో ఉద్యమకారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూస్తుంటారు పోటీని? అంతిమంగా ఏమవుతుందంటే ఒకటే మాట మేము ఏం చెప్తున్నాము, కార్యాచరణను గీట్రాయిగా తీసుకోవాలని చెప్తున్నాం. ఈ 20 ఏళ్లుగా చేస్తున్న కార్యాచరణ గీట్రాయిగా తీసుకోండి, కార్యాచరణలో ఎవరు ఉన్నామనేది కూడా చూడండి అనే మాటే మేము ప్రధానంగా చెప్తున్నాము. చాలా మంది మాట్లాడి ఉండవచ్చును కాక, కానీ విషయం ఏమైందంటే ఆచరణలో ఉండటం కూడా చాలా ముఖ్యం. అది ప్రధానంగా మాట్లాడుతున్నాం, దానికి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. కాదు మేము మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. అప్పటి నుంచి ఉన్నారు సార్, మీరు ఇదివరకు వచ్చారు సార్, కలుసుకున్నాం సార్ సమ్మె అప్పుడు, మీరు అక్కడ ఉంటే మేము ఇక్కడ ఉన్నాము, మేము ఈ పని చేసినాం, అవన్నీ కూడా చెప్తూనే ఉన్నారు. ఈ 6 ఏళ్లుగా చేసిన పోరాటాలకు సంబంధించిన స్పృహ ఉంది, తప్పనిసరిగా ప్రజల్లో ఒక మంచి స్పందన ఉంది, గుర్తింపు ఉంది. చేసినారు, కష్టపడ్డారు, అడుగుతారు, వీళ్ళకి అడిగే శక్తి ఉంది అనే ఒక మాట ప్రతి చోట కూడా వింటుంది. ప్రధానంగా మీకు ఎవరితో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది సార్ అక్కడ? అది చెప్పవచ్చేటట్టు లేదు. టిఆర్ఎస్ అనుకుంటే అట్లా లేదు, టిఆర్ఎస్ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆడ వీళ్ళు ఎవరో వ్యతిరేకంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు అనేది అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు. అంత ఒక స్పందన మాత్రం మాకు అనుకూలంగా ఉంది. టిఆర్ఎస్ కు ఎన్నో ప్లేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ చెప్పలేమండి. వాళ్ళు ప్రధాన ప్రత్యర్థులు అనుకుంటున్నారు, కానీ అట్లయితే లేదా మరి ఫీల్డ్ మీదకి పోతే ప్రజల్లో అట్లా పరిస్థితి కనబడతలేదు. 2వ స్థానం వస్తుందా రాదా అనేది నాకైతే కొంచెం అనుమానంగానే కనబడుతుంది. సార్ ఇక ఖమ్మ ఇది మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ హైదరాబాద్ విషయానికి వద్దాం. అసలు ఇక్కడ టిఆర్ఎస్ ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించలేదు, రేపు నోటిఫికేషన్ రాబోతుంది, ఏంది గతంలో దేవిప్రసాద్ కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి నిలబెట్టినటువంటి వ్యక్తి కావచ్చు, ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూసుకున్నారా, ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు ఇక్కడ? మరి అది చాలా ముఖ్యమైన విషయమే. అంత సాహసం చేయలేకపోతున్నారు. నిజంగా మధ్యతరగతి విద్యావంతుల్లో యువకుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత లేదు. ఇప్పుడిప్పుడే ఓ క్రికెట్ మ్యాచ్లు పెట్టి కొంచెం మచ్చిక చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఒక మంచి చేద్దాం, యువకులకు బతుకు తెరువు చూపుదాం అనే ఆలోచన లేదు. అందువల్ల వాళ్ళు సాహసిస్తలేరేమో అని అనుకుంటున్నా.
ఇక్కడ కూడా ఇంకా ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలే కదా. ముఖ్యమంత్రి గారు మొన్న సభలో మాట్లాడుతూ కేవలము నాగార్జున సాగర్ కు సంబంధించిన ప్రస్తావనే చేశారు, ఇది మాట్లాడలేదు కదా అసలే. అది మనకు గమనించవలసిన విషయం. బహుశా దీని నుంచి దూరంగా ఉంటే బాగుండుననే ఆలోచనతో ఉన్నారు కరీంనగర్ లో జరిగిన పద్ధతుల్లో. అదే కరీంనగర్ మెదక్ సంబంధించినటువంటి అప్పుడు వాళ్ళు పెట్టలేదు, ఎవరో ఒక అభ్యర్థికి పరోక్ష సహకారం ఇచ్చారు, ఇప్పుడు కూడా అట్లే చేస్తారా ఏందని నాకు అనిపిస్తుంది. సార్ ఇక పిఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనట్లేనా? ఎందుకంటే 99లో చంద్రబాబు టైంలో ఏదో ఎలక్షన్ ఒక నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని పిఆర్సీ ప్రకటించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఆల్రెడీ ఇవ్వము అని వాళ్ళు ఒక లీక్ వదిలిపెట్టినారు కదా, ఎన్నికల నోటిఫికేషన్ అడ్డం వస్తుందని. ప్రభుత్వానికి ఇప్పుడు ఇవ్వటం ఇష్టం లేదండి, ఇవ్వరు కూడా వాళ్ళు. ఎందుకంటే ఎట్లాగూ ఉద్యోగులు ఆశించిన పిఆర్సీ అయితే రాదు, రాదనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అంత పిఆర్సీ ఇవ్వలేమని ప్రభుత్వం అనుకుంటున్నది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని వాయిదా వేస్తారనే నేను బలంగా నమ్ముతున్నాను. సార్ ఒకటి ఫైనల్గా చెప్పండి, వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించి కోదండరామ్ గారికి పట్టభద్రులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కావచ్చు సింపతి ఉంది, ఖచ్చితంగా వేయాలని అంటే ఓటు వేయాలని కూడా అనుకుంటున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏజెంట్లు కోదండరామ్ గారికి లేరు, అది పెద్ద మైనస్గా మారేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మీరు అన్నీ చెప్పేవాళ్ళు వెయ్యి చెప్తారండి, ప్రతి మండలంలో మాకు కమిటీలు ఉన్నాయి, ప్రతి దగ్గర కార్యకర్తలు ఉన్నారు, మాకు లేని దగ్గర కలిసి వచ్చే ప్రజాసంఘాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే మాకు ఆ ఇబ్బంది లేనే లేదు. నెట్వర్క్ అనేది కింది దాకా ఏర్పడ్డది, చాలా బలంగా ఒక బలమైనటువంటి నెట్వర్క్ ఉంది. బూత్ స్థాయిలో కూడా గట్టిగా పనిచేయగలిగే వ్యక్తులు ఉన్నారు, ప్రతి బూత్ లో కూడా మా మనుషులు ఉంటారు, మా వాళ్ళు ప్రతి బూత్ లో కూడా ప్రచారం చేస్తారు. ఆ బూత్ మనుషులు ఏ బూత్ బాధ్యులు ఆ బూత్ ఏరియాలో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఆ సమస్య లేదు. అవంతా నెట్వర్క్ రెడీగా ఉంది. అందుకే 2 నెలల నుంచి మేము ఈ విషయంలో ఉన్న ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేసినాం, అవన్నీ కూడా సర్దుకున్నాయి ఈ పాటికి. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులపై ఉన్నటువంటి అంటే ప్రభుత్వం పై ఉన్నటువంటి వ్యతిరేకతే తనను గెలిపిస్తుంది. గతంలో తను ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్గా పనిచేశాను, వారందరితో కూడా ఆప్యాయతలు అనుబంధాలు ఉన్నాయి, వారందరూ కూడా తనను హక్కును చేర్చుకుంటున్నారు, ఖచ్చితంగా తను విజయం సాధిస్తానని కూడా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఒకప్పటి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు అభిప్రాయపడుతున్నారు.